Hello students, welcome back to my channel. In this video, we are going to discuss about coding and decoding. So this topic is very important for our NMMS exam. So out of 90 marks in mental ability test, 10 marks will be from this topic. Okay. So let us start the topic. So gentlemen, first coding and decoding. So first ఏంటంటే మీ rough sheet లో first A నుంచి Z వరకు continue గా రాసుకోండి rough sheet లో. Okay, na mainly A B C D E F G H I J K L M वरक రాసినంగా M వరక రాసినంగా మళ్ళీ ఏం చేయాలంటే N అంటే రివర్స్ లో రాయండి ఇక్కడ N నుంచి ఓకేనా M N O P Q R S T U V W X Y Z ఓకేనా సో A నుంచి Z వరకు కంటిన్యూ ఇట్లా రాస్తాం సో ఫస్ట్ A టు M రాసినంగా N టు Z రివర్స్ లో రాయాలి ఓకేనా సో ఫస్ట్ నంబరింగ్ చేసుకోండి ఆర్డర్ లో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 and 26 so numbering system so A ante the number 1 okay so A ante ikkada 1 next B ante 2 okay C ante 3 ओके ना नंबर सिमिलरली एन అంటే ఎంత 14 ఓకే ఎన్ అంటే 14 నెక్స్ట్ పి అంటే 16 ఓకే ఓ అంటే 15 పి అంటే 16 ఓకే సిమిలర్లీ జెడ్ అంటే ఎంత 26 ఓకే ఇదంతా ఫార్వర్డ్ లో ఓకే నా సో ఫార్వర్డ్ లో ఏ అంటే 1 బి అంటే 2 సి అంటే 3 సో ఇది ఫార్వర్డ్ లో ఓకే అదే ఒకవేళ బ్యాక్వర్డ్ రివర్స్ లో వచ్చినాం అనుకోండి ఏ అంటే ఏమవుతుంది ఏ అంటే 26 ओके ना सो रिवर्स लो वस्ते इन रिवर्स रिवर्स लो ए वैल्यू ఎంత ఏ అంటే 26 సో ఎంకాలకి ఏ వాల్యూ ఎంత 26 నెక్స్ట్ బి వాల్యూ ఎంత 25 ఓకే సో బి వాల్యూ 25 నెక్స్ట్ సి వాల్యూ ద 24 ఓకే సో సిమిలర్లీ ఎన్ వాల్యూ ఎంత రివర్స్ లో 13 ఓకే సో ఎన్ వాల్యూ ఎంత ఇక్కడ 13 అయితే రివర్స్ లో ఫార్వర్డ్ లో అయితే 14 అన్న సో ఇట్ నుంచి చూసినప్పుడు 14 అదే రివర్స్ లో అయితే एन वाल्यू एंत 13 ओके सो नेक्स्ट ओ वाल्यू रिवर्स ओ वाल्यू फारवर्ड 15 सो रिवर्स ट्वेल्व अब ओके नेक्स्ट पी वाल्यू रिवर्स 11 ओके नेक्स्ट जेड वाल्यू रिवर्स 1 ओके जेड अने 26 फारवर्ड 26 सो रिवर्स जेड वाल्यू एंत 1 ओके ना सो फर्स्ट स्टेप रफ शीट ఏ టు జెడ్ అనేది నంబరింగ్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ ఉంటుంది ఓకేనా సో లెట్ అస్ డిస్కస్ సమ్ ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ దిస్ టాపిక్ ఓకే లెట్ అస్ డిస్కస్ సమ్ క్వశ్చన్స్ సో నంబర్ ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే కోడ్ లాంగ్వేజ్ బ్రింజాలిస్ కోడ్ అనేది ఎల్యూజే ఎన్ఆర్ఐబి ఓకే దెన్ హౌ విల్ లేడీ ఫింగర్ బి కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్ ఓకే సో ఫస్ట్ ఏమంటే ఫస్ట్ది బ్రింజాల్ బి ఆర్ ఐ एल जे एल ब्रिंजाल एला कोड़ी अच्छा ना इकड़ा एल ए जे एन आई आर बी लेका कोड़ी अच्छा ना ब्रिंजाल ओके सो देन हाउ विल लेडी फिंगर बी फिट एम अंटे लेडी फिंगर इला रायचु ओके ना सो इक्कड़ ब्रिंजाल नुंडि ई ब्रिंजाल अंड एल ए जे एन आई आर बी कंपेर चेस्ते चूडंडि सो एल अंटे रिवर्स लो राशनु इक्कड़ नेक्स्ट ए नेक्स्ट तर्वात जे तर्वात एन तरह ई नैक्स्ट तरह बी अंत इकमें ब्रिंजाल रिवर्स रास्ना इक ओके सिमिलर लेडी फिंगर ने रिवर्स अंत फस्ट रही आर् नैक्स्ट ई ओके देन आफ्टर जी नैक्स्ट एन तरह ई तरह एफ तरह वै तरह डी नैक्स्ट ए देन एल लास्ट ओके सो आरईजी नई एफ वै डीएल सो लेडी फिंगर विल बी कोडेड एज आरईजी एन ई एफ by DAL okay so first answer ఏంటి so first answer this okay so let us discuss the second one చూద్దాం second question ఏమిచిండు in a certain language number is coded as UNBMRE okay then how is ghost coded in that language అన్నాడు so number ఎలా కోడ్ చేయొచ్చు అన్నాడు question లో NUMBER so number ని ఎలా కోడ్ చేయొచ్చు అన్నాడు question లో UNBMRE అన్నాడు सो नंबर इज कोडेड एज यूएन बी एम आर ई ओके सो देन हाउ विल
GHOSTS coded in that language and GHOSTS దీని ఎలా కోడ్ చేయొచ్చు అన్న క్వశ్చన్ లో ఓకేనా సో ఫస్ట్ ఇక్కడ నెంబర్ ఉన్న UNB UNB MRE దీని కంపేర్ చేస్తే చూడండి ఇక్కడ N ఉన్న U ఈ రెండు ఏమైనాయి రివర్స్ లో అయిపోయినాయి ఓకే సిమిలర్లీ ఇప్పుడు ఈ టూ లెటర్స్ కంపేర్ చేస్తే B ఉన్న M ఏమైంది రివర్స్ లో అయింది నెక్స్ట్ R ఉన్న U కంపేర్ చేస్తే ఏమైంది రివర్స్ లో రాస్తాం అంటే టూ టూ లెటర్స్ని రివర్స్లో రివర్స్ ఆర్డర్లో రాస్తుంది సో సిమిలర్లీ ఇక్కడ కూడా టూ టూ లెటర్స్ని ఏం చేయాలి రివర్స్ ఆర్డర్లో రాయాలి అంటే ఫస్ట్ హెచ్ రావాలి దెన్ ఆఫ్టర్ జి దెన్ హెచ్జి నెక్స్ట్ తర్వాత ఓఎన్ఎస్ను రివర్స్ రాస్తే ఎస్ఓ అవుతుంది నెక్స్ట్ పిఎస్ని రివర్స్ రాస్తే ఎస్టి అవుతుంది ఓకేనా సో హెచ్జి ఎస్ఓ ఎస్టి సో దీని కోడ్ ఏంటి జిహెచ్ఓఎస్టిఎస్ కోడ్ ఏంటి హెచ్జి ఎస్ఓ ఎస్టి సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఓకేనా సో లెట్స్ థర్డ్ వన్ చూద్దాం ఓకే సో థర్డ్ క్వశ్చన్ చూడండి ఏమిచ్చిండు ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఎస్ఓబిఈఆర్ ఇస్ రిటర్న్ యాజ్ ఆర్ఎన్ఏడిక్యూ దెన్ హౌ లోటస్ కెన్ బి రిటర్న్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్ అన్నాడు ఓకేనా సో ఇక్కడ క్వశ్చన్ ఏమిచ్చిండు ఎస్ఓబిఈఆర్ ఈస్ కోడెడ్ యాజ్ ఆర్ఎన్ఏడిక్యూ ఓకే సో ఫస్ట్ ఎస్ఓబిఈఆర్ దీన్ని ఎలా కోడ్ చేయొచ్చు అన్నాడు ఆర్ఎన్ఏడిక్యూ ఓకే దెన్ హౌ లోటస్ కెన్ బి రిటర్న్ సో లోటస్ ఎల్ఓటియుఎస్ని ఎలా రాయొచ్చు ఇదే కోడ్ లాంగ్వేజ్లో ఓకే సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నెంబరింగ్ వేసుకోండి ఇక్కడ చూడండి ఏమన్నా రివర్స్లో ఉన్నాయా లేవు కదా రివర్స్లో ఓకే సో ఫస్ట్ నెంబరింగ్ వేసుకోండి ఎస్ అంటే ఎంత మనకు ఎస్ అంటే 19 ఓకే దెన్ ఓ అంటే 15 సో బి అంటే 2 ఈ అంటే 5 ఆర్ అంటే 18 ఓకే సో నెక్స్ట్ ఆర్ అంటే 18 ఎన్ అంటే 14 ఏ అంటే 1 డి అంటే 4 క్యూ అంటే 17 ఓకేనా నెంబరింగ్ వేసుకున్నాం సో ఇప్పుడు కంపేర్ చేసుకోండి లెటర్స్ 19కి 1 సపరేట్ చేస్తే 18 అంటే మైనస్ 1 చేసినాం నెక్స్ట్ 15కి 1 సపరేట్ చేస్తే 14 అంటే మైనస్ 1 చేసినాం నెక్స్ట్ 2కి 1 సపరేట్ చేస్తే 1 అంటే 2లోకి వెళ్ళి 1 మైనస్ చేసినాం నెక్స్ట్ 5కి 1 సపరేట్ చేస్తే 4 అంటే 5లోకి వెళ్ళి 1 మైనస్ చేసినాం నెక్స్ట్ 18కి 1 సపరేట్ చేస్తే 17 అంటే 1 1 సపరేట్ చేసుకుంటూ వెళ్ళాం ఓకేనా సో సిమిలర్ ఇందులో కూడా ఈ లెటర్స్లో కూడా ఒక్కొక్కటి సపరేట్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకే సో ఎల్ అంటే ఏంటి మనం అక్కడ ఎల్ అంటే 12 ఓ అంటే నెక్స్ట్ 15 టీ అంటే 20 యూ అంటే 21 ఎస్ అంటే 19 ఓకే సో 12లో 1 సపరేట్ చేస్తే ఎంత 11 నెక్స్ట్ 15లో 1 సపరేట్ చేస్తే 14 20లో 1 సపరేట్ చేస్తే 19 ఓకే 21లో 1 సపరేట్ చేస్తే 20 19లో 1 సపరేట్ చేస్తే 18 ఓకే సో ఇక్కడ 11 అంటే ఏంటమ్మా లెటర్ 11 అంటే కే ఓకే నెక్స్ట్ 14 అంటే ఎన్ ఓకే సో నెక్స్ట్ 19 అంటే ఎస్ 20 అంటే టీ నెక్స్ట్ 18 అంటే మళ్ళీ ఆర్ ఓకే సో కేఎన్ఎస్టిఆర్ సో ఇక్కడ ఎల్ఓటియుఎస్ ఎట్లా కోడ్ చేయొచ్చు కేఎన్ఎస్టిఆర్ లెక్క కోడ్ చేయొచ్చు ఈ కోడ్ లాంగ్వేజ్లో ఓకేనా సో సేమ్ కోడ్ లాంగ్వేజ్లో ఎల్ఓటిఎస్ఎస్ని ఎట్లా కోడ్ చేయొచ్చు కేఎన్ఎస్టిఆర్ లెక్క కోడ్ చేయొచ్చు ఓకే సో లెటర్ డిస్కస్ ద ఫోర్త్ క్వశ్చన్ సో ఫోర్త్ క్వశ్చన్ ఏమిచ్చిండు ఇఫ్ కోడ్ ఆఫ్ బిఓఏఆర్డి బోర్డ్ ఈజ్ సిపిబిఎస్సి అన్నాడు దెన్ కోడ్ ఆఫ్ సిహెచ్ఏఐఆర్ ఈజ్ అన్నాడు ఓకేనా సో బిఓఏఆర్డీని ఇలా కోడ్ చేసినప్పుడు చీర్ని ఎలా కోడ్ చేయొచ్చు అన్నాడు ఓకేనా సో ఫస్ట్ బిఓఏఆర్డి దీన్ని ఎలా కోడ్ చేయొచ్చు అన్నాడు బిఓఏఆర్డీని సిపిబిఎస్సి లెక్క కోడ్ చేయొచ్చు అన్నాడు ఓకేనా దెన్ హౌ ఇస్ సిహెచ్ఏఐఆర్ ఈస్ కోడెడ్ ఓకేనా సో ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటి నెంబరింగ్ వేసుకోండి ఏమన్నా రివర్స్లో ఉన్నాయా లేవు కదా సో ఫస్ట్ థింగ్ ఏంటి నెంబరింగ్ వేసుకోండి సో బి అంటే 2 ఓ అంటే 15 నెక్స్ట్ ఏ అంటే 1 ఆర్ అంటే 18 డి అంటే 4 నెంబరింగ్ ఇస్తున్నాం నెక్స్ట్ 3 అంటే 3 పి అంటే 16 బి అంటే 2 ఎస్ అంటే 19 ఈ అంటే 5 ఓకే నెంబరింగ్ వేసుకున్నాక కంపేర్ చేయండి 2కి 1 యాడ్ చేస్తే 3 15కి 1 యాడ్ చేస్తే 16 1కి 2 యాడ్ 1కి 1 యాడ్ చేస్తే 2 18కి 1 యాడ్ చేస్తే 19 4కి 1 యాడ్ చేస్తే 5 అంటే అన్నీ ఏం చేసినాం ప్లస్ 1 యాడ్ చేసుకుంటే వెళ్ళాం ఓకే ఈచ్ నెంబర్కి ప్లస్ 1 యాడ్ చేసుకుంటే వెళ్ళాం అంటే ఇక్కడ కూడా సేమ్ ఈచ్ నెంబర్కి ప్లస్ 1 యాడ్ చేసుకుంటే వెళ్ళాలి ఓకే సో సి అంటే 3 హెచ్ అంటే 8 ఏ అంటే 1 నెక్స్ట్ ఐ అంటే 9 ఆర్ అంటే 18 ఓకే సో 3కి 1 యాడ్ చేస్తే ఎంత 4 నెక్స్ట్ 8కి 1 యాడ్ చేస్తే 9 1కి 1 యాడ్ చేస్తే 2 నెక్స్ట్ 9కి 1 యాడ్ చేస్తే 10 18కి 1 యాడ్ చేస్తే 19 ఓకే సో ఇక్కడ అన్ని 1 యాడ్ చేసుకుంటే వెళ్ళాం కాబట్టి దీంట్లో కూడా సేమ్ 1 యాడ్ చేసుకుంటే వెళ్ళాలి సేమ్ ఓకేనా సో 4 అంటే లెటర్ 4 ఏంటి ఇక్కడ డి నెక్స్ట్ 9 అంటే ఐ నెక్స్ట్ 2 అంటే బి నెక్స్ట్ 10 అంటే జే నెక్స్ట్ 19 అంటే ఎస్ ఓకే సో డిఐబిజేఎస్ ఓకే సో సిహెచ్ఏఐఆర్ని ఎట్లా కోడ్ చేయొచ్చు డిఐ
బీజేఎస్ యొక్క కోడ్ చేయొచ్చు. ఓకేనా? సో ఫోర్త్ ఫిఫ్త్ డిస్కస్ చేద్దాం. సో ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి చూడండి, ఇన్ ఎ సర్టెన్ కోడ్ ఆర్ఓఏడి ఈజ్ రిటర్న్ అస్ యుఆర్డిజి. సో ఆర్ఓఏడిని ఎలా రాయొచ్చు, యుఆర్డిజి లెక్క రాస్తే దెన్ హౌ ఇస్ ఎస్డబ్ల్యూఏఎన్ కెన్ బి రిటర్న్ ఇన్ దట్ కోడ్. ఓకే, ఇక్కడ ఆర్ఓఏడిని ఎలా కోడ్ చేయొచ్చు అన్నాడు, యుఆర్ డిజి లెక్క కోడ్ చేయొచ్చు అన్నాడు. ఓకేనా? దెన్ హౌ ఇస్ ఎస్డబ్ల్యూఏఎన్ విల్ బి కోడెడ్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్ అన్నాడు. సో ఫస్ట్ థింగ్ ఏంటి, నెంబరింగ్ వేసుకోండి. ఓకేనా? సో నెంబరింగ్ ఏంటి, ఇక్కడ ఆర్ అంటే 18, నెక్స్ట్ ఓ అంటే 15, ఏ అంటే 1, డి అంటే 4. ఓకే, నెక్స్ట్ యు అంటే 21, నెక్స్ట్ ఆర్ అంటే 18, డి అంటే 4, జి అంటే 7. నెంబరింగ్ చేసుకున్నాం, కంపేర్ చేయండి. 18కి ఎంత యాడ్ చేస్తే 3 యాడ్ చేస్తే 21 వచ్చింది ప్లస్ 3. 15కి ఎంత యాడ్ చేస్తే 18 వచ్చింది ప్లస్ 3. ఓకే, 1కి ఎంత యాడ్ చేస్తే 4 వచ్చింది, ప్లస్ 3 యాడ్ చేస్తే 4 వచ్చింది. సిమిలర్లీ 4కి ఎంత యాడ్ చేస్తే 7 వచ్చింది, ప్లస్ 3. అంటే అన్నిటికి ఏం చేసినాం, 3 యాడ్ చేసుకుంటూ వెళ్ళినాం. సిమిలర్లీ ఇక్కడ కూడా ఈ లెటర్స్ కూడా 3 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ నెంబరింగ్ వేసుకోండి. 19, ఎస్ అంటే 19, డబ్ల్యూ అంటే 23, ఏ అంటే 1, ఎన్ అంటే 14. ఓకే, సో 19కి 3 యాడ్ చేస్తే ఎంత, 22. ఓకే, నెక్స్ట్ 23కి 3 యాడ్ చేస్తే 26, నెక్స్ట్ 1కి 3 యాడ్ చేస్తే 4, నెక్స్ట్ 14కి 3 యాడ్ చేస్తే 17. ఓకేనా? సో ఇప్పుడు 22 అంటే ఏంటి, అక్కడ మనకు లెటర్లో వి, నెక్స్ట్ 26 అంటే జెడ్, డి 4 అంటే డి, ఓకే 17 అంటే క్యూ. ఓకేనా? సో విజెడ్ డిక్యూ. సో మన ఆన్సర్ ఏంటి, ఎస్డబ్ల్యూఏఎన్ ఎలా కోడ్ చేయొచ్చు, విజెడ్ డిక్యూ లెక్క కోడ్ చేయొచ్చు. ఓకే, లెట్ అస్ డిస్కస్ సమ్ మోర్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఢిల్లీ ఈజ్ కోడెడ్ అస్ 73541 అండ్ కోల్కతా ఈజ్ కోడెడ్ అస్ 8258966200 అన్నాడు, దెన్ హౌ ఇస్ క్యాలికట్ బి కోడెడ్ అని. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చినాము, ఫస్ట్ ఢిల్లీ డిఎల్హెచ్ఐ ఢిల్లీ ఈజ్ కోడెడ్ అస్ 73541. ఓకేనా? ఇక్కడ ఏమిచ్చాడు, ఢిల్లీ ఈజ్ కోడెడ్ అస్ 73541 అన్నాడు. ఓకే, నెక్స్ట్ కోల్కతా CALCUTTA కోల్కతా ఈజ్ కోడెడ్ అస్, దీని ఎట్లా కోడ్ చేస్తాను, 8258966200 అంటే 8258966200. ఓకేనా? సో ఢిల్లీని ఇలా కోడ్ చేయొచ్చున్నాడు, కోల్కతాని ఇలా కోడ్ చేయొచ్చున్నాడు. దెన్ హౌ కెన్ క్యాలికట్ బి కోడెడ్, సో క్యాలికట్ను ఎలా కోడ్ చేయొచ్చు అన్నాడు, సిఏఎల్ఐ సియుటీని ఎలా కోడ్ చేయొచ్చు అన్నాడు. సో ఈ కోడ్ లాంగ్వేజ్ ప్రకారం. ఓకేనా? సో ఈ కోడ్ లాంగ్వేజ్ ప్రకారం ఫస్ట్ సి అంటే ఏముంది, ఇక్కడ చూడండి, సి అంటే 8. ఓకేనా? సో 8 ఉంది సి అంటే. సో సి అంటే ఏం రాస్తాం, 8. నెక్స్ట్ ఏ అంటే ఏముంది, ఇక్కడ ఏ అంటే 2 ఉంది. ఓకే, సో 2. నెక్స్ట్ ఎల్ అంటే ఏముంది, ఎల్ అంటే ఇక్కడ 5. అంతేనా? ఇక్కడ కూడా ఎల్ అంటే 5 ఉంది. సో ఎల్ అంటే ఏం రాచ్చు, 5. ఓకే, నెక్స్ట్ ఐ, ఐ అంటే ఏముంది, 1 ఉంది. ఓకే, సో ఐ అంటే ఇక్కడ ఏం రాస్తాం, 1. నెక్స్ట్ సి, మళ్ళీ సి అంటే మళ్ళీ 8. ఓకేనా? నెక్స్ట్ యు, యూ ఏముందమ్మా, యు అంటే 9 కదా, సో ఇన్ ప్లేస్ ఆఫ్ యూ ఏం రాయాలి, 9. నెక్స్ట్ టి, టి అంటే 6. అంతేనా? రెండు టీలకు 6 ఉంది. ఓకే, సో 6. ఓకేనా? సో హౌ ఇస్ క్యాలికట్కి కోడెడ్ అంటే 8251896. సో దీన్ని ఎలా కోడ్ చేయొచ్చు, 8251896 లెక్క కోడ్ చేయొచ్చు దీన్ని. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ కోడ్. నెక్స్ట్ సెవెంత్ చూద్దాం. సెవెంత్ క్వశ్చన్ ఏమి చూడండి, సో ఇఫ్ మ్యాన్ ఈజ్ కోడెడ్ అస్ 13114 దెన్ హౌ విల్ టైమ్ బి కోడెడ్ అన్నాడు. ఓకే, సో మ్యాన్ ఎలా కోడ్ చేయొచ్చు అన్నాడు, 13114 లెక్క కోడ్ చేయొచ్చు అన్నాడు. ఓకేనా? సో మ్యాన్ ఈజ్ కోడెడ్ అస్ 13114 లెక్క కోడ్ చేయొచ్చు, దెన్ హౌ ఈజ్ టైమ్ బి కోడెడ్ అన్నాడు. సో ఇదే కోడ్ లాంగ్వేజ్లో టైంని ఎలా కోడ్ చేయొచ్చు అన్నాడు. ఓకే, సో 13114 లెక్క కోడ్ చేస్తే ఇక్కడ చూడండి, ఎం అంటే 13 మనకు లెటర్ ప్రకారం, అంతేనా? ఎం అంటే ఏంటి, ఇక్కడ 13. నెక్స్ట్ ఏ అంటే 1. ఓకే, నెక్స్ట్ ఎన్ అంటే 14 ఫార్వర్డ్, అంతే కదా? సో సిమిలర్లో ఇక్కడ లెటర్, ఈ లెటర్ వాల్యూ ఏముంది, టీ అంటే ఏముంది చూడండి, టీ అంటే ఏముంది, ఇక్కడ 20. సో ఇన్ ప్లేస్ ఆఫ్ టీ ఏం రాస్తాం, 20. ఓకే, నెక్స్ట్ ఐ అంటే, ఐ అంటే ఏముంది, 9. ఓకే, సో 9 రాయండి. నెక్స్ట్ ఎం అంటే 13. నెక్స్ట్ ఈ అంటే 5. ఓకేనా? 29 13 5 లెక్క రాచ్చు. సో టైంని ఎలా కోడ్ చేయొచ్చు, 29 13 5 లెక్క. ఓకేనా? సో నెక్స్ట్ ఎయిత్ చూడండి. సో ఎయిత్ క్వశ్చన్ ఏమిచ్చిండు, ఇక్కడ మంకీ ఈజ్ కోడెడ్ అస్ XDJMLNL. ఓకే, దెన్ హౌ ఈజ్ కోడ్ ఫర్ టైగర్, సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ టైగర్ అన్నాడు.
ओके ना चूँ इक मं एम ओएन के वै मंकी ने को एक्सडी जे एम एन एल को मंकी ओके ना सो व्हाट इज द कोड फॉर टाइगर सो टाइगर को मैं ओके सो मंकी इला कोई मैं टाइगर को अना सो फस्ट नंबरिंग वेको सो एम रिवर्स एम ले रिवर्स चूँ सो नंबरिंग वेको फस्ट सो एम अंटे 13 ओ अंटे 15 एन अंटे 14 नेक्स्ट के अंटे 11 ओके ई अंटे 5 वाय अंटे 25 ओके नेक्स्ट एक्स अंटे 24 डी अंटे 4 ओके नेक्स्ट जे अंटे 10 एम अंटे 13 एन अंटे मन 14 एन एल अंटे 12 ओके सो इक अबर्वे चूँ लास्ट नीचे चूँ इक 25 उंटे 24 अंत दीन कंटे तक सो माइनस 1 चेसाम नेक्स्ट 5 कंटे तक 4 अंटे इलाके माइनस चेसाम नेक्स्ट के कंटे तक जे अंटे 11 कंटे तक कटेन नेक्स्ट 14 कंटे तक 13 अंटे ओके नेक्स्ट 15 कंटे तक 14 अंटे नेक्स्ट 13 कंटे तक 12 अंटे एं चेसाम रिवर्स रासी अन्नी सपरेट रिवर्स रासाम सो सिमिलर इकड़ा ఒక్కొక్కటి సెపరేట్ తీసుకుంటే రివర్స్ లో రాలి ఓకే సో r లకి ఒకటి సెపరేట్ చేస్తే ఎంత r - 1 అంటే r లకి ఒకటి తీసేస్తే ఇక్కడ q సో ఫస్ట్ లెటర్ ఏం రావాలి q రావాలి ఓకే నెక్స్ట్ e లకి ఒకటి సెపరేట్ చేస్తే ఎంత e కంటే ముందు ఏముంది d అంటే d రావాలి ఓకేనా నెక్స్ట్ g లకి ఒకటి సెపరేట్ చేస్తే g కంటే ముందు ఉండేది ఏంటి f ఓకే సో g కంటే ముందు ఉండేది ఏంటి ఇక్కడ f g లకి ఒకటి సెపరేట్ చేస్తే ఇక్కడ i లకి ఒకటి సెపరేట్ చేస్తే i కంటే ముందు ఉండేది ఏంటి i కంటే ముందు ఉండేది ఇక్కడ h ओके नेक्स्ट टी लगेलो कोड सप्रेट इस्तम सो टी लगेलो कोड सप्रेट इस्ते टी कांडे मुंदु उंडे देंटि इक्कड एस ओके ना 19 एस ओके सो क्यू डी एफ एच एस सो मन रिक्वायर्ड कोड एंटि इक्कड सो टी आई जी ई आर टाइगर ने एला कोड चेयोच्चु क्यू डी एफ एच एस ई कोड लांग्वेज लो इला कोड चेयोच्चु टाइगर ने ओके ना सो व्हाट इज द रिक्वायर्ड आंसर क्यू डी एफ एच एस इज द रिक्वायर्ड आंसर ओके सो लेट अस चेक द नेक्स्ट प्रॉब्लम नेक्स्ट क्वेश्चन एम इच्छा कोड आफ् ऐपल इज 50 देन व्हाट इज द कोड आफ् ऑरेंज ओके ना सो कोड आफ् ऐपल ऐपल को 50 अना ओके ना सो कोड आफ् द ऐपल इज 50 अब क्वेश्चन इच्छा देन व्हाट इज द कोड आफ् ऑरेंज ऑरेंज को फाइंड ओके सो फर्स्ट नंबरिंग वेको ए अंटे 1 ओके 16 पी अंटे 16 पी अंटे 16 नेक्स्ट एल अंटे 12 ई अंटे 5 ओके ఇక్కడ చూడండి 1 ప్లస్ 16 ఎంత 17 17 ప్లస్ 16 ఎంత 33 33 ప్లస్ 12 ఎంత 45 45 ప్లస్ 5 ఎంత 50 అంటే ఇక్కడ ఏం చేసినాం ఈ నంబరింగ్ అన్నిటిని నంబరింగ్ చేసుకొని వీటి అన్నిటిని యాడ్ చేసినాం అంటే 50 వచ్చింది సిమిలర్లీ ఇక్కడ ఓకి ఆర్కి ఏకి ఎన్కి జీకి అన్నిటికి నంబరింగ్ చేసుకొని వాటిని యాడ్ చేయండి ఓకేనా సో ఓ అంటే ఏంటి ఇక్కడ ఓ అంటే 15 ఆర్ అంటే 18 ఏ అంటే 1 ఎన్ అంటే 14 జీ అంటే 7 ఈ అంటే 5 ओके सो अंटे ऐडी इन 15 प्लस 18 इंत 33 प्लस 1 इंत 34 34 प्लस 14 इंत 48 48 प्लस 7 इंत 55 55 प्लस 5 इंत 60 ओके ना सो व्हाट इज द कोड ऑफ ऑरेंज इकड़ 60 ओके ना सो इकड़ ऐपल 1 प्लस 16 प्लस 16 प्लस 12 प्लस 5 अंटे अंटे को नंबर ऐड 50 వచ్చింది सिमिलरली ऑरेंज అన్నప్పుడు ఏం యాడ్ చేసాం 15 प्लस 18 प्लस 1 प्लस 14 प्लस 7 प्लस 5 యాడ్ చేస్తే మనకు ఏమొచ్చింది 60 వచ్చింది ఓకేనా సో వాట్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ 60 ఓకేనా సో కోడ్ ఆఫ్ ఆరెంజ్ ఇస్ 60 ఓకే సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమ ఇచ్చినమ్మ ఇఫ్ MAPLE ఇస్ కోడెడ్ యాస్ BOKZN ఓకే దెన్ వాట్ ఇస్ వాట్ విల్ బి ద కోడ్ ఆర్ CAMEL सो CAMEL को ओके सो चूँ इक MAPLE इला को VOKZN को ओके देन हाउ विल CAMEL कैमल इज कोडेड ओके ना ओके इकड़क अर्थ एम उन्नी रिवर्स अंत इक एम एल रे रिवर्स ओके ना नेक्स्ट ए उन्न जेड रिवर्स ओके ना एन जेड रिवर्स ओके क्या एन जेड रिवर्स एम उन्ना रिवर्स नेक्स्ट तरवा पी उन्न के रिवर्स ओके
रिवर्स ओके नेक्स्ट एल उ ओ रिवर्स उ नेक्स्ट ई उ वी रिवर्स चूँ एल उ ओ अं रिवर्स उ नेक्स्ट ई उ वी रिवर्स अंत दीना अभी रिवर्स रासा ओके ना सो दीन ए की जेड रिवर्स आपोजिट ओके ना सो ए की आजिट जेड उ नेक्स्ट ई की आजिट वी उ के की आजिट पी उ एल की आजिट ओ एम की आजिट एन ओके ना सो इक एम को आजिट एन अटे दी रिवर्स रासा रिवर्स राशि आजिट रास ओके ना सिमिलरली एल की आजिटे इकल की आजिट ओ अटे फस्ट लेटर इकाले ओ रही नेक्स्ट ई की आजिटे V ओके सो इक V रहा नेक्स्ट M की आजिट N अटे एन रहा नेक्स्ट A की आजिटे Z ओके ना सो A की आजिटे Z नेक्स्ट C की आजिट ओके C की आजिटे X उ सो X रहा सो मैं आंसर O V N Z X ओके ना सो C A M E L को O V N Z X को ओके So let us discuss some more problems. Okay, next question chudandi. So if circle is called as DQFNF, then chord of square is another. Okay, na. So ikkada question lo emichindu. Circle if circle CIRCL circle is coded as DQFNF ओके सर्किल इला को स्क्वेर ने इला को SQUAR स्क्वे इला को क्वेश्चन ओके सो फस्ट नंबरिंग वेको ओके ना सो सी अटे थ्री ई अटे नाइन नैक्स्ट आर अटे एन सी अटे माला थ्री ओके एल अटे ट्वेल्व ई अटे फाइव नैक्स्ट डी अटे फोर के अटे इलेवन यू अटे ट्वेंटी वन एफ अंटे सिक्स एन अंटे फोर्टीन एफ अंटे माला सिक्स ओके सो नंबरिंग वेक कंपेर थ्री की वन ऐडे फोर नाइन की टू ऐडे इलेवन एटीन की थ्री ऐडे ट्वेंटी वन ओके सो थ्री की वन ऐडे अंत फोर नैक्स्ट नाइन की टू ऐडे इलेवन अटे प्लस टू ऐडे नैक्स्ट एटीन की थ्री ऐडे ट्वेंटी वन ओके नैक्स्ट थ्री की थ्री ऐडे सिक्स अंत माला प्लस थ्री नैक्स्ट ट्वेल्व की टू ऐडे फोर्टीन नैक्स्ट फाइव की वन ऐडे सिक्स अंत इलाम प्लस वन टू थ्री मतलब थ्री टू वन अटे वन टू थ्री थ्री टू वन ऐडेक ओके ना सो सिमर इक ऐडे वन टू थ्री ऐडे मतलब थ्री टू वन ऐडे ओके ना सेम सो एस अंटे नंबरिंग वेको फस्ट एस अंटे नयटीन क्यू अंटे सेवंटी नैक्स्ट यू अंटे ट्वेंटी वन ए अंटे वन आर अंटे एटीन ई अंटे फाइव ओके नंबरिंग वेक नैक्स्ट फस्ट ऐडे वन प्लस टू प्लस थ्री ऐड फस्ट थ्री ओके ना वन टू थ्री कंटिन्यू ऐड तरह थ्री टू वन अटे प्लस थ्री टू वन ऐड ओके ना सो नयटीन की वन ऐडे ट्वेंटी सेवंटीन की टू ऐडे नयटीन नैक्स्ट ट्वेंटी वन की थ्री ऐडे ट्वेंटी फोर वन की थ्री ऐडे फोर नैक्स्ट एटीन की टू ऐडे ट्वेंटी नैक्स्ट फाइव की वन ऐडे इंत सिक्स ओके ना सो चूँ सो ट्वेंटी अंटे इंदा टी नैक्स्ट नयटीन अंटे एस ट्वेंटी फोर अंटे एक्स नैक्स्ट फोर अंटे डी नैक्स्ट ट्वेंटी अंटे माला टी नैक्स्ट सिक्स अंटे एफ सो इक मैं कोई टीएस एक्सडी टीएफ ओके ना सो स्क्वे स्क्वे को टीएस एक्सडी टीएफ को कोड लांग्वेज ओके ना सो नैक्स्ट प्रॉब्लम चूँगी सो नैक्स्ट क्वेश्चन बैनरी इज कोडेड ऐस बैनरी इज कोडेड डीएच पीजेड टीएक्स ओके then KID NAP is coded as तो नील को अड़े ओके सो बैनरी बीआई एन ए आर वाई एला को DH PZ TX लेकिन ओके ना सो DH PZ PZ TX ओके then how is KID NAP दीन एला को KID NAP ने इला को ओके ना सो फस्टे नंबरिंग वेको बी अंटे टू ई अंटे नाइन एन अंटे फोर्टीन नैक्स्ट ए अंटे वन नैक्स्ट आर अंटे एटीन नैक्स्ट वै अंटे ट्वेंटी फाइव ओके नंबरिंग नैक्स्ट डी अंटे फोर नैक्स्ट हेच अंटे एट पी अंटे सिक्सटीन जेड अंटे ट्वेंटी सिक्स टी अंटे
ట్వంటీ ఎక్స్ అంటే 24. సో అన్నిటికీ నెంబరింగ్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, సో 2 + 2 అంటే ఎంత యాడ్ చేసినాం? +2 యాడ్ చేసినాం. 2కి 2 యాడ్ చేస్తే 4 వచ్చింది. నెక్స్ట్ 9, ఇక్కడ 8 ఉంది అంటే 9 దగ్గర 1 సపరేట్ చేస్తే 8 వచ్చింది, అంటే 9 - 1. ఓకే, నెక్స్ట్ 14, ఇక్కడ 16 ఉంది అంటే 14కి 2 యాడ్ చేస్తే 16 వచ్చింది, అంటే +2. నెక్స్ట్ 1కి ఇంత 1 ఉంది, ఇక్కడ 26 ఉంది, అంటే 1 దగ్గర ఒకటి సపరేట్ చేసినాం. ఓకేనా? సో ఈ 1 దగ్గర ఒకటి సపరేట్ చేస్తే ఏమొస్తుంది? మళ్ళీ రివర్స్, అంటే జెడ్ కావాలి. ఓకేనా? అంటే ఏలకెళ్ళి ఒకటి సపరేట్ ఇస్తే అండి జెడ్ వస్తుంది, ఏలకెళ్ళి 2 సపరేట్ ఇస్తే వై వస్తుంది, ఏలకెళ్ళి 3 సపరేట్ అయితే ఎక్స్ రావాలి, ఏలకెళ్ళి 4 సపరేట్ ఇస్తే డబ్ల్యూ వస్తుంది. ఓకేనా? రివర్స్లో. సో ఏలకెళ్ళి ఒకటి సపరేట్ ఇచ్చినాం కాబట్టి ఇక్కడ జెడ్ వచ్చింది, అంటే ఇక్కడ 1 ఇక్కడ 26 అంటే ఏలకెళ్ళి ఎంత సపరేట్ ఇచ్చినా 1 సపరేట్ ఇచ్చినట్టు. ఓకేనా? సో చూడండి, ఏలకెళ్ళి ఒకటి సపరేట్ ఇస్తే జెడ్ వస్తుంది, ఏలకెళ్ళి 2 సపరేట్ ఇస్తే 2 సపరేట్ ఇస్తే వై వస్తుంది, ఏలకెళ్ళి 3 సపరేట్ ఇస్తే ఎక్స్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 6, ఓకే 18 - 20 ఉంది, అంటే 18 అంటే 2 యాడ్ చేస్తే 20 వచ్చింది. నెక్స్ట్ 25 - 24 అంటే 1 సపరేట్ చేస్తే 24 వచ్చింది. ఓకేనా? +2 - 1 +2 - 1 +2 - 1 ఉంది, అంటే సిమిలర్ ఇక్కడ కూడా +2 - 1 +2 - 1 +2 - 1 ఉండాలి. ఓకేనా? సో ఫస్ట్ నెంబరింగ్ ఏంటి? కే అంటే ఏమిటి? నెంబర్ 11. నెక్స్ట్ ఐ అంటే 9, డి అంటే 4, ఎన్ అంటే 14, నెక్స్ట్ ఏ అంటే 1, పి అంటే 16. ఓకే, నెంబరింగ్ చేసినాం. సో ఇక్కడ ఏం తీసుకోవాలి? +2 - 1 +2 - 1. ఓకే, సిమిలర్లీ +2 - 1 మళ్ళీ +2 - 1 +2 - 1 నెంబరింగ్ చేసినాం. ఓకే, సో 11కి +2 యాడ్ చేస్తే ఎంత? 13. 9కి 1 మైనస్ సపరేట్ చేస్తే ఎంత? 8. 4కి 2 యాడ్ చేస్తే 6. 14లో 1 సపరేట్ చేస్తే ఎంత? 13. నెక్స్ట్ 1కి 2 యాడ్ చేస్తే 3. 16కి 1 సపరేట్ చేస్తే 15. ఓకేనా? ఇక్కడ +2 - 1 +2 - 1 +2 - 1 ఇక చేసినాం. సో 13 అంటే ఏంటి? మన నెంబర్ ఎమ్. నెక్స్ట్ 8 అంటే హెచ్. ఓకే, 6 అంటే ఎఫ్. నెక్స్ట్ 13 అంటే మళ్ళీ ఎమ్. నెక్స్ట్ 3 అంటే సి. 15 అంటే ఓ. సో MHFMCO. సో మన కోడ్ ఏంటి ఇక్కడ? KDNAPని ఎలా కోడ్ చేయొచ్చు? MHFMCO లెక్క కోడ్ చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇఫ్ SOCAIL ఈస్ కోడెడ్ యాజ్ TQFENR, దెన్ DIMPL ఈస్ కోడెడ్ యాజ్ అన్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? SOCAIL ఎలా కోడ్ చేయొచ్చున్నాడు? TQFENR లెక్క కోడ్ చేయొచ్చు. దెన్ హౌ ఈస్ కోడెడ్, హౌ ఈస్ DIMPL ఈస్ కోడెడ్ యాజ్ అన్న క్వశ్చన్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ థింగ్ ఏంటి? నెంబరింగ్ చేసుకోండి. ఓకే, సో ఎస్ అంటే 19, ఓ అంటే 15, సి అంటే 3, ఏ అంటే 1, ఐ అంటే 9, ఎల్ అంటే 12. ఓకే, నెక్స్ట్ టీ అంటే 20, క్యూ అంటే 17, ఎఫ్ అంటే 6, ఈ అంటే 5, ఎన్ అంటే 14, ఆర్ అంటే 18. ఓకే, సో నెంబరింగ్ చేస్తుంది. ఓకే, సో 19కి ఎంత యాడ్ చేస్తే 20 వచ్చింది? 1 యాడ్ చేస్తుంది. నెక్స్ట్ 15కి ఎంత యాడ్ చేస్తే 17 వచ్చింది? అంటే +2 యాడ్ చేస్తే 17 వచ్చింది. నెక్స్ట్ 3కి 3 యాడ్ చేస్తే 6 వచ్చింది, అంటే +3 యాడ్ చేసినాం. నెక్స్ట్ 1కి ఎంత యాడ్ చేస్తే 5 వచ్చింది? +4 యాడ్ చేస్తే 1కి 4 యాడ్ చేస్తే 5 వచ్చింది. నెక్స్ట్ ఐకి ఎంత యాడ్ అంటే 9కి ఎంత యాడ్ చేస్తే 14 వచ్చింది? +5 యాడ్ చేస్తే 14 వచ్చింది. ఓకే, సిమిలర్లీ వచ్చిందమ్మా. సో 12కి ఎంత? 6 యాడ్ చేస్తే 18 వచ్చింది. ఓకేనా? సో 12కి 6 యాడ్ చేస్తే 18, అంటే 1, 2, 3, 4, 5, 6 కంటిన్యూగా 6 యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. సిమిలర్లీ ఇక్కడ కూడా 1, 2, 3, 4, 5, 6 యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. ఓకే, సో ఫస్ట్ DIMPLE వాల్యూస్ రాయండి ఇక్కడ. సో డి అంటే వాల్యూ ఎంత? 4. నెక్స్ట్ ఐ అంటే 9, ఎమ్ అంటే 13, నెక్స్ట్ పి అంటే 16, ఎల్ అంటే 12, నెక్స్ట్ ఈ అంటే 5. ఓకే, సో నెంబరింగ్ చేసాం. సో ఫస్ట్ ఎంత యాడ్ చేయాలి? 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, దెన్ 5, నెక్స్ట్ 6 యాడ్ చేసుకుంటే వెళ్ళాలి. ఓకే, సో 4కి 1 యాడ్ చేస్తే 5, 9కి 2 యాడ్ చేస్తే 11, 13కి 3 యాడ్ చేస్తే 16, 16కి 4 యాడ్ చేస్తే 20, 12కి 5 యాడ్ చేస్తే 17, 5కి 6 యాడ్ చేస్తే 11. ఓకేనా? సో ఇక్కడ 5 అంటే ద ఈ, నెక్స్ట్ 11 అంటే కే, 16 అంటే ద పి, నెక్స్ట్ 20 అంటే ద టి, నెక్స్ట్ 17 అంటే అమ్మ క్యూ, నెక్స్ట్ 11 ద కే. ఓకే, సో ఈకే పిటి క్యూకే. సో ఇక్కడ మనకు డిఐఎంపిఎల్ ఎలా కోడ్ చేయొచ్చు? ఈకే పిటి క్యూకే లాగా కోడ్ చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
if June, if JUNE is coded as NXPF, then JUNE in ela code chesanadu NXPF leka code chesu, then STAY ni ela code chesanu anadu question. Okay, JUNE ni ela code chesanadu question lo NXPF leka code chesthe, then how is STAY coded? So STAY ni ela code chesu anadu. Then so first thing enti numbering chesukondi first thing. Okay, so J, okay, J ante entha 10. Next U, the 21. N 14. E entha 5. Okay, so next N 14. X the 24. Next P 16. F 6. Numbering chesukundam, okay na. So 10 ki entha add chesthe 14 vachindi, plus 4 add chesam 14. నెక్స్ట్ 21 కింద ఆడేస్తే 24 వచ్చింది, ప్లస్ 3 ఆడేస్తే 24 వచ్చింది. నెక్స్ట్ 14 కింద ఆడేస్తే 16 వచ్చింది, ప్లస్ 2 ఆడితే 14 2 ఆడేస్తే 16 వచ్చింది. 5 కింద ఆడేస్తే 6 వచ్చింది, ప్లస్ 1 ఆడేస్తే 5 కి 1 ఆడేస్తే 6 వచ్చింది. అంటే 1 2 3 4 ఇట్లా రివర్స్ లో తీసుకున్నాం, ఓకేనా. అంటే 4 3 2 1, ఫస్ట్ దానికి 4 3 2 1 ఆడేయాలి. అంటే 4 3 2 1 ఆడేసుకుంటే వెళ్ళదు. ఓకే, సో ఎస్ అంటే 19, టీ అంటే 20, ఓకే, ఏ అంటే 1, వై అంటే 25 ఫార్వర్డ్. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ టైం యాడ్ చేయాలి 4, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1 యాడ్ చేయండి. ఓకే, సో 19 4 యాడ్ చేస్తే 23, 20కి 3 యాడ్ చేస్తే 23, మళ్ళీ 1కి 2 యాడ్ చేస్తే 3, 25కి 1 యాడ్ చేస్తే 26 వచ్చింది. ఓకే, సో 23 అంటే డబ్ల్యూ, 23 అంటే మన డబ్ల్యూ. నెక్స్ట్ 3 అంటే సి, నెక్స్ట్ 26 అంటే జెడ్, ఓకేనా. సో డబ్ల్యూ డబ్ల్యూ సిజెడ్, సో మన ఆన్సర్ ఏంటి ఇక్కడ డబ్ల్యూ డబ్ల్యూ CZ, ఓకేనా. సో ఇక్కడ 19కి 4 యాడ్ చేస్తే 23 వచ్చింది, సిమిలర్ 20కి 3 యాడ్ చేస్తే 23 వచ్చింది, ఓకేనా. ఫైన్, 1కి 2 యాడ్ చేస్తే 3 వచ్చింది. నెక్స్ట్ 25కి 1 యాడ్ చేస్తే 26 వచ్చింది. ఓకే, సో 4 3 2 1, సేమ్ సిమిలర్లీ 4 3 2 1 ఎట్లా ఉందో ఇలానే యాడ్ చేసినాం. సో డబ్ల్యూడబ్ల్యూ సిజెడ్ వచ్చింది నాకు ఆప్షన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేద్దాం. సో నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఎ కోడ్ లాంగ్వేజ్ DLHI, Delhi is coded as QCJUS, then and Bombay BOMBAY is coded as PTKPZB, then how is EDLIBOY is coded? Okay na, ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఇఫ్ ఢిల్లీ DELHI, ఢిల్లీని ఎలా కోడ్ చేయొచ్చు, QCJUS, ఓకేనా, QCJUS లెక్క కోడ్ చేయొచ్చు. నెక్స్ట్ BOM బిఏవే, బాంబేని ఎలా కోడ్ చేస్తున్నాడు, పీటీకే పీజెడ్వి లెక్క కోడ్ చేయచ్చు, ఓకేనా. సో బాంబేని పీటీకే పీజెడ్వి లెక్క కోడ్ చేయచ్చు. దెన్ హౌస్ ఈడిఎల్ఐ బిఓవై ఈస్ కోడెడ్, అంటే ఈడిఎల్ఐ బిఓవైని ఎలా కోడ్ చేయచ్చు అన్నాడు, ఓకేనా. సో చూడండి ఇక్కడ కంపేర్ చేయండి, ఈ అంటే ఏముంది మనకి సి, ఓకే. సో ఈ అంటే ఏం రాచు, ఇక్కడ సి రాచు. నెక్స్ట్ డి, డి అంటే ఏముంది, క్యూ ఉంది, అంటే డి బదులు క్యూ రాచు. నెక్స్ట్ ఎల్, ఎల్ అంటే ఏముందమ్మ, ఎల్ అంటే జే, అంటే జే రాచు, ఓకే. నెక్స్ట్ ఐ, ఐ అంటే ఏముంది, ఎస్, అంటే ఎస్ రాచు, ఓకే. నెక్స్ట్ బి, బి అంటే ఏముంది, ఇక్కడ బి అంటే పి, ఇక్కడ కూడా బి అంటే పిఏ కదా, అంటే సేమ్ లెటర్స్, ఇక్కడ బి అంటే ఏముంది, పి, అంటే పి రాచు. నెక్స్ట్ ఓ, ప్లేస్ ఆఫ్ ఓ అంటే ఏముంది, టి, ఓకే. నెక్స్ట్ వై, వై అంటే ఏముంది, వి ఉంది, అంటే లాస్ట్కి ఏం రాచు, వి రాచు, ఓకే. సో ఇక్కడ ఈడిఎల్ఐ బిఓవైని ఎలా కోడ్ చేయొచ్చు, సిక్యూజేఎస్పిటివి లెక్క కోడ్ చేయొచ్చు, ఓకేనా. సో ఇక్కడ ఢిల్లీని ఇలా కోడ్ చేసినప్పుడు, బాంబేని ఇలా కోడ్ చేసినప్పుడు ఈడిఎల్ఐ బిఓవైని ఎలా కోడ్ చేయొచ్చు, ఇలా కోడ్ చేయొచ్చు, ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కోడింగ్ అండ్ డీకోడింగ్. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, మీకు ఎన్ఎంఎంఎస్లో మెయిన్లీ 10 మార్క్స్ క్యారీ అవుతుంది మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో, ఓకే. సో మెయిన్లీ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానివ్వండి, మీకు డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్లో డిఫరెంట్ క్వశ్చన్స్ ఏమున్నా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.